ఏపీలో ఎంసెట్ బైపీసీ బీ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి మనం ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇది ఓన్లీ వన్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని చెప్పి ఈ వీడియో అన్నమాట. కాకపోతే మీరు ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే కాలేజ్ అనేది చూస్ చేసుకుంటారో ఆ కాలేజ్లో మీకు సీట్ వస్తుందా మీ ర్యాంక్కి రాదా అనేది ముందుగానే అనలైజ్ చేసుకొని అప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనే ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, సో ఈ సంవత్సరం మీకు ఏ ర్యాంక్ వచ్చింది, మీ ర్యాంక్కి ఏ కాలేజ్ పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్ పెట్టుకుంటే మీకు సీట్ వస్తుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అట్ ప్రజెంట్ మనం ఈ వీడియోలో ఓన్లీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అన్నమాట, అంతే. ఓకేనా? సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, చాలా ఈజీగా ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్ అనేది. ఎస్, ఫస్ట్ మనము అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం. ఈ విధంగా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లింక్ ఇచ్చి ఉంటారు, జస్ట్ మనం క్లిక్ చేసుకొని తర్వాత ఆబ్సెంట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చూసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కింద బాక్స్తో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో వెబ్ ఆప్షన్ సెలెక్షన్ చూపి ఉంటుంది, మీ అబ్సెంట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది, మీ పేరు ఇక్కడ చూపిస్తుంది, డిస్ట్రిక్ట్ తర్వాత యూనివర్సిటీ టైప్. ఒకవేళ మీరు ఇక్కడ మనకు డిస్ట్రిక్ యూనివర్సిటీ టైప్లో మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు, అంటే మీకు ఏదైనా ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే సీటు కావాలి, ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే సీటు కావాలి అనుకుంటే ఇక్కడ మనము ఆ పర్టికులర్ డిస్ట్రిక్ అనేది చూస్ చేసుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ మీరు ఇక్కడ చూస్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? సో లేదు మీకు ఏపీలో ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్లేదు, మీకు సీటు కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్లేస్లో ఆల్ పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్ అన్నమాట. డిస్ట్రిక్ట్ ప్లేస్లో ఆల్ ఉండాలి, యూనివర్సిటీ టైప్లో ఆల్ ఉండాలి. ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజ్లోనే సీటు కావాలనుకుంటే ఇక్కడ మనము గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకోవాలి. సో నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఆల్, యూనివర్సిటీ టైప్ ఆల్, అవి రెండు పెట్టుకొని నెక్స్ట్. సో మనకి చూడండి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ ఎదురుగా పక్కనే మనకు కోర్స్ చూపిస్తుంది, అంటే ఇది ఎంపీసీ స్ట్రీమ్ అనుకోండి. సో బైపీసీ స్ట్రీమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ప్లస్ సింబల్ పక్కన కోర్స్ చూపిస్తుంది, అంటే పిహెచ్పి కానీ లేకపోతే ఈ విధంగా చూపిస్తుంది. నేను చూపిస్తాను చూడండి, ఆ కోర్స్ చూపిస్తాను నేను. ఈ విధంగా పిహెచ్బి అంటే బీ ఫార్మసీ, పీఈబి అంటే ఫార్మాటికల్ ఇంజనీరింగ్, పీడిబి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఎఫ్డిబి అంటే ఫుడ్ టెక్నాలజీ, బీటీబి అంటే బయోటెక్నాలజీ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు సెకండ్ కాలంలో ఆ కోర్స్ కోడ్ చూపిస్తుంది, థర్డ్ కాలంలో కాలేజ్ చూపిస్తుంది, ఫోర్త్ కాలంలో డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే జస్ట్ ఏం లేదు, మీకు ఏ కాలేజ్లో సీటు కావాలో ఆ కాలేజ్ ఎదురుగా ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అది రైట్ సైడ్ యాడ్ అయిపోతుంది అన్నమాట ఫస్ట్ ప్రిఫరెన్స్గా. సో ఈ విధంగా యాడ్ అయిపోతుంది, చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆ కోర్స్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, బీఫార్మసీ పెట్టుకోవచ్చు, తర్వాత బయోటెక్నాలజీ పెట్టుకోవచ్చు, ఫార్మాటికల్ ఇంజనీరింగ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన కోర్సెస్లో 5 కోర్సెస్ ఉన్నాయి, ఈ 5 కోర్సెస్ మీద ఏదైనా పెట్టుకోవచ్చు, ఒకటే పెట్టుకోవాలి అని రూల్ ఏం లేదన్నమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు బైపీసీ ఇవ్వచ్చు, ఇది బీఫార్మసీ ఇవ్వచ్చు. సెకండ్ ప్రిఫరెన్స్ ఇంకో కాలేజ్లో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఇవ్వచ్చు, థర్డ్ ప్రిఫరెన్స్ ఇంకో కాలేజ్లో ఫుడ్ టెక్నాలజీ ఇవ్వచ్చు. ఈ విధంగా మీరు ఏదైనా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అది రైట్ సైడ్న యాడ్ అయిపోతుంది అన్నమాట ఫస్ట్ ప్రిఫరెన్స్గా. తర్వాత మనకి ఇక్కడ అప్ యారో తర్వాత డౌన్ యారో మార్క్ కనిపిస్తుంది. అప్ యారో అంటే మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ని పైకి తీసుకోవడం అనమాట, నేను చెప్తాను అది. తర్వాత డిలీట్ అంటే ఈ ప్రిఫరెన్స్ మీరు డిలీట్ చేసుకోవడం అనమాట, అప్ డౌన్ నేను చెప్తాను. తర్వాత ఇక్కడ ఇంకొక కాలేజ్ మీరు ఏదైనా ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అది రైట్ సైడ్న సెకండ్ ప్రిఫరెన్స్గా యాడ్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేస్తుంది మనకు, పక్కన కోర్స్ చూపిస్తుంది. తర్వాత ఇంకొక కాలేజ్ ఎదురుగా ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేస్తే అది రైట్ సైడ్ యాడ్ అయిపోతుంది. ఈ విధంగా థర్డ్ ప్రిఫరెన్స్. ఇప్పుడు
ఈ అప్ యారో అప్ యారో డౌన్ యారో దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకు థర్డ్ ప్రిఫరెన్స్లో ఒక కాలేజ్ ఉంది కదా ఈ కాలేజ్ చాలా మంచి కాలేజ్ అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా మార్చాలి అలాంటప్పుడు ఈ అప్ యారో మనం క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది అది ఈ థర్డ్ ప్రిఫరెన్స్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్కి వచ్చేస్తుంది అనమాట అదేకాదు దానికి ఆపోజిట్ ఇది డౌన్ యారో మనకన్నమాట అంటే ఈ ఫస్ట్ కాలేజ్ ప్రిఫరెన్స్ మంచిది కాదు అనుకుంటే అప్పుడు మీరు దాన్ని కిందకు తీసుకురావాలి కాబట్టి డౌన్ యారో మార్క్ నెక్స్ట్ మనకు సేవ్ ఫ్రీజ్ ఆప్షన్ రెండు ఆప్షన్లు ఉంటాయి సేవ్ అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఇప్పుడు మనం మీరు త్రీ ఆప్షన్ ఇచ్చారనుకోండి సో ఈ త్రీ ఆప్షన్స్ని సేవ్ చేస్తుంది సేవ్ క్లిక్ చేస్తే ఫ్రీజ్ అంటే మీరు ఇచ్చిన ఆప్షన్ని సేవ్ చేసి లాక్ చేసేస్తుంది అంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా ఈరోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు కానీ మళ్ళీ మీరు ఏదైనా కొత్త కాలేజెస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వలేరు ఫ్రీజ్ క్లిక్ చేస్తే కాబట్టి సేవ్ అని క్లిక్ చేయండి సరిపోతుంది మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇస్తారో అన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చేసి సేవ్ క్లిక్ చేసి సరిపోతుంది మళ్ళీ మీరు ఈరోజు నైట్ కానీ రేపు కానీ మళ్ళీ సేమ్ లాగిన్ ప్రాసెస్ అయిపోయేసి హాల్ టికెట్ నెంబరు మీ ఓటీపీ అవన్నీ ఎంటర్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా కాలేజ్ ఇచ్చుకోవచ్చు ఈ ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు సో ఫ్రీజ్గా మాత్రం మనం క్లిక్ చేయకూడదు ఎప్పుడు ఫ్రీజ్ క్లిక్ చేయాలి మీరు ఇచ్చిన ఆప్షన్స్ మొత్తం మీరు ఆప్షన్ ఇచ్చేసారు ఇంకా ఎటువంటి చేంజెస్ లేవు మీరు కరెక్ట్గా ప్రిఫరెన్స్ ఇచ్చేసారు ఇంకా ఫ్యూచర్లో మీరు ఎటువంటి చేంజెస్ చేయలేరు అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఫ్యూచర్లో మళ్ళీ మీరు చేంజెస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ని అడిగి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి కానీ ఏదైనా కాలేజెస్ మార్చుకోవడం కానీ ఈ విధంగా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది చూడండి సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అంటే ఈ త్రీ ఆప్షన్స్ని మేము సేవ్ చేస్తామని చెప్పి చూపిస్తున్నాం అనమాట ఓకే ఇక్కడ ఓకే అని చెప్పి క్లిక్ చేసుకోండి ఒకవేళ మీరు ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు విధంగా మెసేజ్ వస్తుంది పైన ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్డ్ అంటే ఒకసారి మీరు ఫ్రీజ్ చేస్తే క్యాండిడేట్ కెనాట్ యాడ్ ఆర్ మోడిఫై ద ఆప్షన్స్ ఆర్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ సో ఫ్రీజ్ చేస్తే మీరు కొత్త కాలేజెస్ యాడ్ చేసుకోలేరు లేకపోతే ఆ కాలేజెస్ని ప్రిఫరెన్స్ మార్చుకోలేరు అవన్నీ ఉంటాయి దానికి మీరు ఓకే అనుకుంటే అప్పుడు మీరు ఫ్రీజ్ అనేది క్లిక్ చేసుకోవచ్చు ఓకే సో సేవ్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ కావాలంటే తీసుకోవచ్చు సేవ్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చారో ఆ వెబ్ ఆప్షన్ ఈ విధంగా చూపించేస్తున్నాను అనమాట ప్రింట్ తీసుకోవచ్చు అంటే మీ రెఫరెన్స్ కోసం అనమాట సో ఈ విధంగా మీకు ప్రింట్అవుట్ వస్తుంది ఓకేనా అది ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అంటే ఇక్కడ మీరు కాలేజెస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి మనకి త్రీ కాలేజెస్ ఇచ్చారు ఇక్కడ ఈ త్రీ కాలేజెస్లో మీకు సీట్ వస్తుందా రాదా అనేది మీరు ముందుగానే అనలైజ్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అది ఓకేనా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ